గైస్, ఈరోజు టేస్టీ ఎమ్మీ చికెన్ ఫ్రై చేసేసుకుందాము. 1 కిలో చికెన్ తీసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు పక్కన వేపించుకున్న చికెన్ని వేసుకొని వీటిని మంచిగా బాగా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేపుకొని మంచిగా 5-6 మినిట్స్ బాగా వేపుకోవాలి. ఇలా వేపుకుంటే చికెన్ బాగా మసాలా అంతా బాగా పడుతుందన్నమాట. అసలు ఇప్పుడు కొన్ని టమాటాలు, సాల్ట్ వేసుకొని ఒక 5-6 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెడీ అయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వావ్, ఇప్పుడు టేస్టీ ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయింది.